హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని నేను ఆశిస్తున్నానండి. ఈరోజు వీడియోలో మరి ఒక మంచి పెస్టిసైడ్, మరి ఇంకా ఫర్టిలైజర్ కూడా, మరి ఆ యొక్క ఫర్టిలైజర్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి వీడియో కంప్లీట్గా చూసినట్లయితే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మరి నమస్తే, నేను సంపూర్ణ, వెల్కమ్ టు శ్రేష్ట గార్డెన్. ఇది హింగ్ అండి, హింగు అంటారు కదా, అది హింగ్. ఇది మనం వంటింట్లో వాడేటిదే. మరి మనకి ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది, మరి జనరల్ స్టోర్స్లలో దొరికిపోతుంది. మనకి ఇది రెండు మూడు రకాలుగా దొరుకుతుంది, ఒకటి పౌడర్గా, ఒకటి మెత్తగా ఉంటుంది ముద్దలాగా. ఇదైతే మరి ఇట్లా హార్డ్గా ఉంది, నాకు ఇది దొరికింది. మనం ఏదైనా వాడచ్చు, పర్వాలేదు. మరి ఇది మనం ఏం చేయాలి అని అంటే, నేను ఇక్కడ పెరుగు మన ఇంట్లో మిగిలిపోయింది ఉన్నా లేకపోయినా ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకొని మనం పక్కన పెట్టేసినా కూడా ఒక 4-5 డేస్ వరకు అలా పక్కన పెట్టేస్తే ఇది బాగా పులిసిపోతుంది. నేను ఇంట్లో మరి మిగిలిపోయింది, నేను తీసుకొని ఇట్లా ఒక బాటిల్లో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మనం ఎప్పుడైతే ఏ రోజైతే మనం స్ప్రే చేద్దాం అనుకుంటామో ఆ రోజు మరి ఒక మనము ఒక 20 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్కి ఇంత సైజు, ఒక పిల్లలు ఆడుకునే గోళీలు ఉంటాయి కదా, అంత సైజు అనుకోండి. అది మనం ఏం చేయాలంటే దీంట్లో వేసి మనము నానబెట్టేసేయాలి. ఎందుకంటే ఇది హార్డ్గా ఉంటుంది చూడడానికి, తొందరగా కరగదు కాబట్టి ఇది ముందుగానే మనం ఒక 2 గంటలు ముందు వేసేసి మనము నానబెట్టేసి పెట్టేసుకోవాలి. అది మంచిగా మెల్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ దీంట్లో వేసినానండి, మార్నింగ్ వేసి పెట్టినాను, ఇవాళ మీకు వీడియో చూపిస్తానని. మరి ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు ఈ యొక్క మజ్జిగను, ఈ హింగు కలిసిన మజ్జిగను మనం ఏం చేయాలంటే వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. వాటర్ అంటే దగ్గర మనము 20 లీటర్స్ వరకు కూడా మనము ఈ యొక్క ప్యాకెట్ని, అంత 20-30 లీటర్స్ వరకు కూడా మనము ఎక్కువ తక్కువ వాడుకోవచ్చు. ఏమి కొలతలు కరెక్ట్గా ఉండాలని ఏం లేదు. మనం వాటర్లో డైల్యూట్ చేసేసుకొని డైరెక్ట్గా ఆ వాటర్ని మనము మొక్క మొదట్లో ఇవ్వచ్చు. పూత దశలో ఉన్నటువంటి మొక్కలకి మనము మొక్క మొదట్లో ఇవ్వచ్చు. వాళ్ళు ఇంకా అన్ని ఫ్లవర్స్ చెట్లకి ఇవ్వచ్చు, మొక్కలు, పండ్లు, అన్ని కాయగూరలు అన్నిటికీ కూడా మనము ఈ యొక్క ద్రావణాన్ని మరి ఈజీగా స్ప్రే చేయొచ్చు. నేను ఇక్కడ 30 లీటర్ల వాటర్ తీసుకున్నానండి బకెట్. ఈ హింగు దీంట్లో కలిపినాను కదా, ఈ పెరుగు ఇదంతా కూడా మరి బాగా పులిసిపోయింది అనమాట. నేను ఒక 4-5 డేస్ పక్కన పెట్టేసినాను ఈ మజ్జిగను. ఇట్లా నేను వాటర్లో కలిపేసుకున్నాను. ఈ నీళ్ళని ఇప్పుడు మనము డైరెక్ట్గా మొక్కలకి మొదట్లో పోసేయచ్చు. ఇంకా మనము స్ప్రే కూడా చేసుకోవచ్చు. మనము స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఈ మజ్జిగ మరి ఇట్లా మనకి ఆ స్ప్రే బాటిల్లో మరి తట్టుకొని పాడవుతుందండి స్ప్రే బాటిల్. అందుకని మనం ఇలాగ ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మంచిది. నేను మీకు ఇప్పుడు స్ప్రే చేసి చూపిస్తాను. ఈ మొక్క మొదట్లో పోస్తాను. ముందు మనము అన్ని మొక్కలకి మనము పోయొచ్చు. ఇలా చూడండి, ఇక ఇది పూత మీద ఉంది కదా ఈ వంకాయ మొక్క. ఇలాంటి మొక్కలకి మనం ఇలా మరి మొదట్లో ఈ మట్టిలో పోసేసేయాలి, మట్టిలో పోసేయాలి. దీనివలన మరి ఈ వంకాయ మొక్కల్లో మరి చాలా మట్టుకు పుచ్చులు అనేటివి వస్తాయి. కొన్నిసార్లు మనకైతే గార్డెన్లు ఇప్పటి వరకు రాలేదండి, మరి చక్కగా మంచిగా వస్తాయి. కానీ ఎప్పుడైనా ఇలా అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే రాకుండా ఉండడానికే చూడండి, ఇది మంచి పూత మీద ఉంది, ఇప్పుడే పూలు స్టార్ట్ అవుతున్నాయి. మరి మనకు వంకాయలు అనేటివి కూడా మరి గుత్తులుగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ద్రావణం ద్వారా. అంతేకాకుండా ఇంకా మరి ఆ పుచ్చులు అనేటివి కూడా ఉండకుండా ఉంటాయన్నమాట. మరి కాయ సైజు కూడా చాలా బాగా వస్తుంది. మరి ఇట్లా మట్టిలో పోయడం వల్ల ఈ వంకాయ మొక్కలు కానీ టమాటా మొక్కలు కానీ ఏవైనా కూడా మరి మనకి గుత్తులుగా ఎక్కువ మొక్కలు రావడానికి, మనం ఎక్కువ ఈల్డ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ చేసుకున్న ఈ మజ్జిగ ఇంగువ ద్రావణాన్ని నేను మీకు స్ప్రే చేసి చూపిస్తానండి. మజ్జిగ ద్రావణం ఎప్పుడు స్ప్రే చేసినా కూడా మనం కంపల్సరీ మరి ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా మనము అన్ని మొక్కలు ఆకులు తడిసెట్టుగా మనం స్ప్రే చేసేసుకోవాలండి. మరి ఒక స్మెల్, మా ఇంగువ స్మెల్కి ఎటువంటి పురుగులు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. అన్ని మొక్కలకి, పూల మొక్కలు కూడా మనం స్ప్రే చేసినట్లయితే మరి పూలు చాలా మంచి సైజులో కూడా వస్తాయి. మరి పండ్ల మొక్కలకి స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనము మరి పండు అనేది స్వీట్నెస్ పెరుగుతుందండి, ఈ యొక్క ద్రావణం ద్వారా పండు స్వీట్నెస్ అనేది కూడా పెరుగుతుంది. మరి ఈ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఈ యొక్క ఇంగువ ద్రావణం వలన. ఈ మొక్క చూడండి, ఇది మిర్చి మొక్క. మరి ఇట్లా లీఫ్ కర్ల్స్ వస్తాయి దీనికి. లీఫ్ కర్ల్స్ మిర్చి మొక్కలలో ఇది సర్వసాధారణము, అన్నిటికీ వస్తూ ఉంటాయి. మరి ఈ వీటికి ముఖ్యంగా చాలా బాగా పనిచేస్తుంది ఈ ద్రావణము. మరి ఇట్లా మిర్చి మొక్కలకి, టమాటో మొక్కలకి లీఫ్ కర్ల్స్ ఎక్కువగా అనిపిస్తాయి కదా, ఆకు ముడత తెగులు అంటారు కదా. మరి ఈ తెగులు ఉన్నప్పుడు మనం ఈ ద్రావణం అనేది చక్కగా మరి ఆకుల వెనుక వైపు కూడా ఇలా తడిసేట్టుగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేసి మరి మంచి ఈల్డ్ అనేది మనకు ఈ మిర్చి మొక్కల నుండి మనము తీసుకోవచ్చు. నేనైతే అన్ని పూల మొక్కలకి కూడా స్ప్రే చేస్తానండి. చూడండి, ఈ విధంగా ఆకులన్నీ తడిసేట్టుగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి సైజ్ ఫ్లవర్స్ వస్తాయి మనకి. చూసారు కదండి ఈరోజు వీడియో. మరి ఈ ఇంగువ ద్రావణం అనేది చాలా ఉపయోగకరము. మరి మీకు డౌట్ రావచ్చు, ఇది ఎన్ని రోజులకి ఎన్ని అంటే ఎప్పుడెప్పుడు వాడాలి అనేసి. మరి మనం ఒక 15 రోజులకు ఒకసారి మరి వాడుకుంటే సరిపోతుందండి. 15 డేస్ అంటే నెలలో 2 సార్లు మనము ఈ స్ప్రే అనేది చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. చూడండి.